Hello. Good morning, good evening. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ అంటే నేను రివ్యూ చేసి క్రిటిక్ చేసేంత సినిమా పరిజ్ఞాని కాదు, కాకపోతే రాత్రి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చూశాను. నేను రివ్యూ చేయట్లేదు, నేను క్రిటిక్ కాదు, నా మనసుకు ఏమనిపించిందో ఆ సినిమా చూసిన తర్వాత మాట్లాడదలుచుకున్నాను. మాట్లాడే ముందు నా మనసు ఏ విధంగా బాధపడిందో నేను చెప్తాను. ఫస్ట్ నా కళ్ళు చెమర్చాయి, నా గుండె బరువెక్కింది. నేను సినిమాని ఏదో అంటే వర్మకు నేను ఫ్యాన్ కాదు, నాకు ఐ హేట్ వర్మ బికాజ్ అతను మెయిన్ స్ట్రీమ్ మూవీస్ తీయలేడనే ఒక నాకు అవగాహన ఉండేది. ప్లస్ అతను ఒక ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఒక ఎక్స్ట్రీమ్గా సినిమాలు తీస్తాడనే ఒక అభిప్రాయం ఉండేది. నేను ఎప్పుడూ అతని సినిమాలు కొన్ని చూశాను, గోవింద గోవింద లేదంటే క్షణక్షణము ఆ మూవీస్ ఓకే చూశాను. దాని తర్వాత నేను చాలా రోజుల నుంచి సినిమాలు కూడా చూడటం లేదు అనుకొని ఆ సినిమాకి వెళ్ళాను. అంటే చాలామంది ఒపీనియేట్ చేశారు, అంటే ఇది ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తీస్తున్నారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది లేకంటే టీడీపీ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయము అన్నీ వెలుబుచ్చిన తర్వాత, లేదంటే నేను వెళ్ళి ఆ సినిమాని న్యూట్రల్ మనిషిగా ఒక న్యూట్రల్గా చూద్దామని రాత్రి చూడడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఇంతకుముందు మీరు బాగా గమనిస్తే మనకు సినిమాలు ఈ మధ్య మీరు ఫాలో అవుతుంటే ఒకటి ఉంది, మూడు సినిమాలు వచ్చాయి ఈ నేపథ్యం అంటే ముఖ్యంగా రాజకీయ వాతావరణం వేడెక్కిన తర్వాత ఒక మూడు నాలుగు సినిమాలు అనుకోవచ్చు. అంటే ముఖ్యంగా కథానాయకుడు ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర అంటే బయోపిక్ అంటే అతని సినిమా జీవితము, అతను మహోన్నతమైన వ్యక్తిగా ఎదగడము, ఒక సినిమాలలో ఆయన అంటే ఎవరెస్ట్ శిఖరాలంతటా అధిరోహించడం వరకు చూసాం మనం అంటే సినిమా జీవితంలో. దాని తర్వాత మహానాయకుడు అనే ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఆయన యొక్క రాజకీయ జీవితంలో ఏ విధంగా ఎదిగాడు అనేది చూపించారు. కానీ ఏదేమైనా కానీ తెలుగు వారికి అందరికీ గర్వపడేలా గౌరవం తెచ్చిన వ్యక్తి రామారావు గారు, మనం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అది పక్కన పెడితే వర్మ గారి సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇది కథానాయకుడికి మహానాయకుడికి వచ్చిన సీక్వల్, అసలు కథ అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ రెండు సినిమాలలో ఏదైతే అతని యొక్క అవసాన దశ అంటే ఆయన జీవిత కాలగమనంలో చరమాంకం అంటే ఆ లాస్ట్ దశను చూపించలేదు. అది ఎప్పటికీ అది జనాలలో రకరకాలుగా ఉంది ప్రచారంలో, అంటే అది చనిపోవడము కాంట్రవర్షియల్ కావచ్చు, లేకంటే ఏ పరిస్థితుల్లో చనిపోయినారు, ఏ విధంగా చనిపోయినారు, లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇవన్నీ కూడా మనకి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి వాటి మీద. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్లో రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఏమనుకున్నాడు అంటే ఇది చాలా అంటే నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఆ పాయింట్లు నేను మాట్లాడతాను, ఒక ఐదు పాయింట్లు మాత్రమే మాట్లాడతాను. ముఖ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ నేను చెప్పినట్లు కథానాయకుడు మహానాయకుడికి అసలు సిస్సులైన సీక్వల్.
కథ కథనం వెరీ గ్రిప్పింగ్, వండర్ఫుల్ సెంటిమెంట్ ఉంది. ఒక లాంగ్వేజ్ అంటే తెలుగుకి ఎక్కడైనా గౌరవప్రదమైన డైలాగ్స్, తెలుగుకి ఎక్కడ మచ్చ లేకుండా సినిమాని నడిపించడం తీరు, సెంటిమెంట్ విపరీతంగా ఉంది ఈ సినిమాలో. లేడీస్ కానీ స్త్రీలు ముఖ్యంగా అందరూ చూడాల్సిందే. కథనం మాత్రం వెరీ గ్రేట్, ఇట్ జస్ట్ గోస్ టు గ్రేట్ గోస్ టు వర్మ అండ్ టీమ్. ఇంట్రడక్షన్ ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఒకటి చెప్పుకోవాలండి మనం, రామారావు గారు ఎవరెస్ట్ శిఖరమంత మహోన్నతమైన వ్యక్తి, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అనుకోని పరిస్థితుల్లో అనుకూలించక సొంత పార్టీ వాళ్ళే తప్పులు కారణంగా ఘోరంగా ఓటమి పాలవుతాడు సెకండ్ టర్మ్లో తన రాజకీయ జీవితంలో. అప్పుడు నిస్పృహకు లోనై మనోవేదనతో, మానసిక వేదనతో బాధపడుతున్న తరుణంలో సామాన్య స్త్రీగా లక్ష్మీ పార్వతి గారి ఎంట్రీ చాలా అద్భుతంగా పెట్టారు. అంటే ఆమె యజ్ఞ శెట్టి అనుకుంటాను, అసలు ఆప్ట్. రామారావు పాత్రలో అతను ఆయన ఎవరోగానే జీవించారు, చాలా బాగుంది. ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. ఇంట్రడక్షన్ తర్వాత మనకు రామారావు గారు లక్ష్మీ పార్వతి గారి మధ్య కెమిస్ట్రీ, అంటే మీరు కెమిస్ట్రీ అంటే తప్పుగా భావించద్దండి, ఇది వర్మ సినిమా అట్లా కాదండి. కెమిస్ట్రీ అంటే ఒక పరిణతి పరిపక్వత చెందిన వ్యక్తుల మధ్య, అంటే పరిణతి చెందిన అంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జీవితంలో రామారావు గారు కానీ లక్ష్మీ పార్వతి గారు కానీ, అంటే తెలుగు సాహిత్యంలో ఆమె ఆమె ఎంఫిల్ గోల్డ్ మెడలిస్టు, రామారావు గారు తెలుగుకే గౌరవము వన్నె తెచ్చిన వ్యక్తి. వాళ్ళ కెమిస్ట్రీ అంటే వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ అవుతారు అంటే, రామారావు గారు ఎప్పుడైతే ఓడిపోతారో అప్పుడు సొంత కుటుంబ సభ్యులు ఆయన దూరంగా పెట్టేస్తారు. అంటే ఆయనే దూరమైనాడా దూరంగా పెట్టినారనేది అది వేరే విషయం. ఖచ్చితంగా సొంత కుటుంబ సభ్యులు అతన్ని కనెక్ట్ కాలేకపోతారు. అది కారణాలు ఏమైనా కానీ ఈ లక్ష్మీ పార్వతి గారు అతన్ని కనెక్ట్ కావడం అనేది మాత్రం గ్రేట్, బాగా చూపించారు. అంటే ఒక వ్యక్తి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఒక మహోన్నతమైన వ్యక్తి అతన్ని ఉత్తేజపరచడానికి, అతనితో కనెక్ట్ కావడానికి, అంటే కనెక్ట్ కావాలి ఎవరో ఒకరు, ఆ స్త్రీ అంటే ఒక సాధారణ స్త్రీ కనెక్ట్ కావడం అనేది చాలా బాగా చూపించాడు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా కానీ కెమిస్ట్రీ, ఒక సెంటిమెంటు, ఒక స్త్రీని గౌరవించే గౌరవప్రద స్థానంలో చూసిన రామారావు గారు దాన్ని అదే విధంగా తీసుకొని తను ఏమి చేయాలో తీసుకున్న ఒక స్త్రీగా ఆ లక్ష్మీ పార్వతికి హ్యాట్స్ ఆఫ్. అంటే ఆ గౌరవం, అంటే ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే గౌరవప్రదమైన మాటలు, మాట తీరు, కథనం బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని నేను కెమిస్ట్రీ అన్నాను, కానీ దాన్ని కెమిస్ట్రీ అనకూడదు, దాన్ని పవిత్ర బంధమనే అనాలి. ఎందుకంటే నాకు ఆ వర్డ్ తెలియక నేను ఫస్ట్లో కెమిస్ట్రీ అన్నాను. చాలా బాగా తీశారండి అది. మూడోది దీంట్లో అండి, యాక్చువల్గా ఇది పాలిటిక్స్ కాదండి, ఇది మానవ సంబంధాలు, మనిషి నైతిక విలువలకి ఒక అద్దం పట్టే ఒక సినిమా. అంటే ఒక జీవిత కాలగమనంలో ఒక మనిషికి కొన్ని దశలు ఉంటాయండి. ఒక్కొక్క దశలో మానవుడు కూడా ఆయన యొక్క బిహేవియర్ కూడా వేరుగా ఉంటుంది. మనుషులు బిహేవియర్ వేరు ఉంటుంది, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బిహేవియర్ వేరుగా ఉంటుంది. అంటే నీవు విజయంలో ఉన్నప్పుడు, విజయోత్సాహంలో ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు నీ వెనకంటే, నీవు కింద పడిపోయినప్పుడు నిన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆ విధంగా చూస్తే ముఖ్యంగా ఈ మానవత విలువలు, మనుషుల ప్రవర్తన అద్దం పట్టేలాగా తీశాడు. అంటే ఒకటండి, నాకు తెలిసినంతవరకు రామారావు చనిపోవడము అంటే ఆయన ఎప్పుడు మనుషుల గుండెల్లో ఉండి ప్రజలు తెలుగు ప్రజల్లో ఉండిపోతాడు, అసలు అతనికి చావు అనేది లేదు. అంటే ఈ సినిమా తీకన అంటే నాకు తెలిసినంతవరకు రామారావు గారు ఒక మహోన్నతమైన వ్యక్తిగానే, ఒక దేవుడుగానే ఉండేవాడేమో. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరికైనా మరణము తప్పదు, ఒక మనిషికి
ఈ జీవిత కాలగమనంలో ఎన్ని దశలు ఉంటాయి, ఆ దశల్లో మనిషి అనేవాడు మనిషే భగవంతుడు కాదు అని అనిపించేటట్టు ఉందండి. కానీ కళ్ళు చెప్పనిస్తాయి, ఒక తెలుగుకే గర్వకారణమైన, తెలుగు రాష్ట్రానికి తెలుగు జనాలకే గర్వకారణమైన వ్యక్తి ఆ విధంగా క్షోభ అనుభవించాడు, అంటే క్షోభకు గురయ్యాడు. అది జస్ట్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్, కుటుంబం కావచ్చు, నమ్ముకున్న వాళ్ళు కావచ్చు. అంటే ఒకటండి, రామారావు గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీ, ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్, నీతి నిజాయితీ తప్పితే ఇంకేం లేదు, కల్మషం లేని వ్యక్తి. ఆ వ్యక్తే ఎక్కువ బాధపడినట్లు అనిపిస్తుంది నాకు మిగిలిన వాళ్ళకంటే. ఎందుకంటే మనం అందరం కల్మషము, అంటే నీతి నిజాయితీ లేని వాళ్ళని నేనంటే ఎంత పాలు ఉంటుందో మనకు తెలియదండి. ఆ బాధ అనేది ఆయన చూసినప్పుడు అనిపిస్తుంది, అంటే అతనిలో ఉన్న ప్యూరిటీకి ఆ బాధ అర్థం పడుతుంది. సో దాన్ని చాలా చక్కగా తీశాడు, ప్రతి చోట దాన్ని చాలా ఎలివేట్ చేసుకుంటూ చాలా బాగా చూసుకుంటాడు. నాలుగో పాయింట్ అండి, ఈ పదవి కాంక్ష, అంటే ఈ రాజకీయ కాంక్షలు, రాజకీయం ఉన్న పదవి, అంటే పదవి కోసం ఆశించే ఒక వ్యక్తి, ఎన్ని కుట్రలైనా, ఎన్ని కుటుంబాలనైనా, ఎన్ని వ్యవస్థలనైనా ఉపయోగించుకొని తను కావాలనుకుంటే చేజిక్కించుకుంటాడనే రాజకీయ చతురత చంద్రబాబు నాయుడిని చూపించాడండి, బ్రహ్మాండంగా చూపించాడు. కానీ దాన్ని రాజకీయ చతురత అనే కంటే కుటిల నీతి, రాజకీయ కుటిల నీతి అనొచ్చండి. అంటే అది నా అభిప్రాయం అండి, కానీ సినిమా వరకైతే రాజకీయ చతురతగానే అనిపిస్తుంది. అంటే అతను ఏమి చంద్రబాబు నాయుడు ఏమి తూలనాడి నట్లు కానీ ఏదైనా చేయలేదండి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా విలువలు మర్చిపోయి ఏ విధంగా సొంత మామని ఏ విధంగా క్షోభకు గురి చేశాడో తన కుటుంబ సభ్యులతో కలిసి, అది మాత్రం ప్రతి ఒక్కరికి కళ్ళు చెమరుస్తాయండి, ప్రతి ఒక్కరికి గుండె బరువెక్కుతుంది. ఇంకొక ఐదో పాయింట్ అండి, నేను ఈ మధ్య యాత్ర సినిమా చూశానండి. నాకు ఐ వాంట్ టు డ్రా సర్టన్ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ మూవీస్, యాత్ర అండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్. అంటే ఇది నేను ఎక్కడ రిలే అంటే రాజకీయాల గురించి, లేకంటే రామారావుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను పోల్చదలుచుకోలేదండి. కానీ వాళ్ళలో ఉన్న వ్యక్తిత్వాలు, వ్యక్తి అంటే ఒక నమ్ముకున్న దానికి ప్రాణం పోయే వరకు మరణమైనా స్వీకరిస్తారేమో కానీ మాట తప్పరండి. అంటే ఒకరు చెప్తానండి, రాజశేఖర రెడ్డి గారు నా అని నమ్ముకున్న వాళ్లకు అందరికీ తెలుసు ఆ విషయము, ఏమైనా చేస్తారని. అదేవిధంగా మన రామారావు గారు కానీ అంటే ఒకనొక, అంటే ఈ ముఖ్యంగా సినిమా ప్రకారం ఎత్తుకుంటే ఒక స్త్రీకి తను అండగా నిలబడతాను, నువ్వు నాకు అండగా నిలబడ్డావు, మనిద్దరమే పవిత్ర బంధం అని నమ్మిన తర్వాత అతను 5-6 కోట్ల ఆంధ్రుల ముందురొచ్చి ఒక ఆమెను ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అంటే ఆయనలో ఉన్న గట్స్, ఆయనలో ఉన్న వ్యక్తిత్వం, ఆయనలో ఉన్న ప్యూరిటీ, ఆ రాజశేఖర రెడ్డిలో ఉన్న మాట ఇచ్చి మడమ తిప్పకపోవడము, లేకంటే మాటను నెరవేర్చడం కోసం ఏమైనా చేయడము, ఇవి రెండూ చూస్తే నాకు ఆ మహోన్నతమైన వ్యక్తులు. అంటే ఇద్దరు వేరండి, నేను ఇద్దరిని పోల్చదలుచుకోలేదండి, బట్ వాళ్ళిద్దరు మాత్రం తెలుగు, అంటే తెలుగు వారికి నిజంగా, అంటే మనం గాంధీ వీళ్ళందరూ ఉంటారండి, కానీ ముఖ్యంగా ఈ కాలంలో మనం అంటే ఆ వ్యక్తిత్వాలని మనము పునికి, అంటే ఎవరికైనా పునిపించుకోవాలా లేకంటే ఫాలో అవ్వాలనిపిస్తుందండి, అంటే ఆ వ్యక్తిత్వాలు ఎలా ఉంటారనేది. దట్స్ గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్గా, సినిమా చూసిన ప్రతి తెలుగు వాడి గుండె బరువెక్కుతుంది, కళ్ళు చెమర్చుతాయి. మనిషిగా ప్రతి ఒక్కరు, అంటే వాడు మనిషి అయితే చాలండి, తెలుగువాడు కానవసరం లేదు, మనిషి అయితే
ఖచ్చితంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అసహించుకుంటారు, ఏవగించుకుంటారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు, ఇంక్లూడింగ్ రామోజీరావు. అంటే నాని నమ్ముకున్న వాళ్ళు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన చివరి దశలో అతన్ని క్షోభకు గురి చేయడం అనేది మాత్రం అసలు అదే. అందుకనే మనిషి, నేను చెప్తున్నానండి, ఇది రాజకీయం కాదు, మనుషుల బంధాలు, బంధవ్యాలు ఏ విధంగా, మనుషులు ఏ విధంగా మారుతారు అనేది దాన్ని చూసుకుంటే మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు ఆ విధంగా ఫీల్ అవుతాడండి. లక్ష్మీ పార్వతి గారి గురించి, ఆమె పాత్ర గురించి కానీ, ప్రేక్షకుల విజ్ఞతకు, వ్యక్తిత్వ పరిపక్వతకు నేను వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.